హాయ్ అండి. పిల్లలు స్కూల్ టైం అయిపోయేటప్పుడు చట్నీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎవరికైనా కానీ, అందుకనే ఇలా చట్నీ ప్రీమిక్స్ పౌడర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా 2 మినిట్స్లో మనకు చట్నీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా చేయాలన్నది చెప్తానండి. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. 1 కప్పు పల్లీలు తీసుకున్నా, ఈ ఆల్రెడీ వేయించిన పల్లీలే వీడియో కోసమని మళ్ళీ వేయిస్తున్నాను. కొంచెం మెత్తగా కూడా ఉన్నాయని చెప్పి 1-2 సెకండ్స్ వేగిన తర్వాత తీసేసానండి. ఈ మీరు పొట్టు కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే చట్నీ అనేది ప్రిపేర్ చేస్తా. ఈ వేగిపోయిన తర్వాత ఒక వేరే బౌల్లో వేసేసుకున్నాను. 1 కప్పు పల్లీలకి వేపిన శనగపప్పు 1/2 కప్ అయితే తీసుకున్నానండి. అవి కూడా వేయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి మినపగుళ్ళు వేసుకున్నాను. ఈ కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి అన్నది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అయితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది. దాని బదులు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచి అరోమా కూడా వస్తుంది. ప్లస్ ఏంటంటే కరివేపాకు చూసారా బాగా వేగనివ్వాలి. ఇలా నలిపితే పొడిలాగా అయిపోయేటట్టు ఉంటే కానీ అప్పుడు మనకి రెడీ అవుతున్నట్టండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేసుకున్న పల్లీలు బౌల్లోనే వేసేసుకొని 1-10 మినిట్స్ కూల్గా అవ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసేయమనుకుంటే అది ఒక పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత ఇవి వచ్చేటప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసుకొని 1 రెబ్బ చింతపండు ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలి అంటే కానీ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా చేసుకొని 1 బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇదంతా కూడా వేయించి పెట్టుకున్న బౌల్లోనే వేసుకున్నాను. మీరు ఇదంతా కూడా ఒక కంటైనర్లో ఏదైనా గాలి వెళ్ళని బాక్సుల్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. దీనికోసం ఇప్పుడు పోపు వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నది బాగా వేయించి ఈ పోపునన్నది చట్నీ మిక్స్లో కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. మనకు కావాల్సినప్పుడు ఎంతైతే క్వాంటిటీలో కావాలో అంత తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే 2 మినిట్స్లో చట్నీ బాగా సెట్ అయిపోతుందండి. చక్కగా తినేయచ్చు. మనం రోజు చేసుకుంటే చట్నీలాగే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది పచ్చిమిర్చితో చేసుకుంటారు. ఎండుమిర్చితో కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఈ పోపు వేయించాం కదా, ఆ పోపు కూడా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. అప్పుడే స్టోర్ చేసుకున్న నిలవ ఉంటుంది. ఇదంతా కూడా 1 డబ్బాలో తీసుకొని పెట్టుకోవడమే. నేను కొంచెం చట్నీ అన్నది కలిపానండి దోసల్లోకి. వీడియో నచ్చితే కానీ కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.